మహేష్ పెర్ఫార్మెన్స్ చూసి చాలామంది సరిలేరు నీకెవరు అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు అదే టైటిల్తో మహేష్ ఫ్యాన్స్నే కాదు తెలుగు ఆడియన్స్కి సరికొత్త వినోదాలను అందించడానికి అనిల్ రావిపూడి వస్తున్నారు. ఇప్పుడు మనతో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఉన్నారు. హాయ్ సార్. మహేష్ గారిని గుర్తు తెచ్చుకోగానే చాలామందికి అనిపించే మాట సరిలేరు మీకెవరు అని, అది టైటిల్గా తీసుకోవాలని కథలోంచి వచ్చిందా లేకపోతే ఆయన ఇమేజ్లోంచి వచ్చింది? సో రెండు అనుకోవచ్చు. సో మహేష్ గారికి ఉన్న ఫాలోయింగ్ కానీ అలాగే మహేష్ గారు వ్యక్తిగతంగా ఆయనతో నేను ట్రావెల్ చేశాను. ఈజ్ ఎ నైస్ పర్సన్, నైస్ జెంటిల్మెన్. ఆయనతో ఫస్ట్ టైం వర్క్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ నన్ను నమ్మి నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మహేష్ గారు. దానికి ఎలా కృతజ్ఞత చెప్పాలనేది నా కష్టంతోనే చెప్తాను, నా సినిమా రిజల్ట్తో చెప్తాను. సో అది ఇకపోతే సరిలేరు నీకెవరు అనేది సినిమాల కంటెంట్కి బాగా యాప్ట్ అవుద్ది. సో మీరు చూసినట్టు టైటిల్ లోగోలో మేము ఆర్మీకి సంబంధించిన గన్ను హెల్మెట్ పెట్టాం. సో ఒక సోల్జర్, ఆర్మీ మేజర్ అనే ఒక క్యారెక్టర్ సొసైటీకి వచ్చినప్పుడు తను ఫేస్ చేసే సర్కమ్స్టెన్సెస్, తను ఎలా రియాక్ట్ అవుతాడు అనేది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్గా రాబోతుంది. సంక్రాంతికి మీరు పెట్టిన కితకితలకి ఇప్పటికీ నవ్వుతూనే ఉన్నాం. సో నెక్స్ట్ సరిలేరు నీకెవరు, ఇది ఇందులో కూడా కామెడీ టింజ్ అనేది కంటిన్యూ అవుతుంది 100% అండి. సో ఫన్ అనేది నేను చేసే అన్ని సినిమాల్లో అండర్ కరెంట్గా ఉంటుంది. నేను ఏ జానర్లో సినిమా చేసినా అండ్ ముందు సినిమా చాలా బాగా ఎక్కువ నవ్వించాం కాబట్టి ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగింది. అందులో మహేష్ గారు ఎంటర్టైన్మెంట్ కామెడీ అనేది గత 3-4 సినిమాల్లో కొంచెం డోస్ తక్కువ ఉండింది. ముందు ఎప్పుడో దూకుడు కలేజ్ ఆ టైంలో చేశారు. సో నాకు ఒక ఛాలెంజింగ్గా ఉంది. సో మహేష్ గారు ఫన్ ఎంత బాగా చేయగలరో నేను అంత ఇన్పుట్ నేను ఇవ్వాలి. సో డెఫినెట్గా స్క్రిప్ట్లో అది ఉంది. ఒకటి మాత్రం చెప్పగలను, మహేష్ గారి ఎనర్జీ లెవెల్స్, యాటిట్యూడ్ ఈ సినిమాలో వేరే లెవెల్లో ఉంటాయి. రష్మిక మదన్న ఈ క్యారెక్టర్లోకి రావడానికి కారణం? ఈ సినిమాలో ఒక టిపికల్ క్యారెక్టర్ ఉంది. ఒక హీరో గారికి ఆ అమ్మాయికి మధ్య ఉండే ఒక ఎపిసోడ్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. సో టోటల్ ఎంటర్టైన్మెంట్ అంతా బేస్ అంతా అమ్మాయి మీద వెళ్ళాం. సో అది హీరో గారితో చాలా బాగా వర్కౌట్ చేసాం. అమ్మాయి ఫ్యామిలీ సెటప్ కానివ్వండి, సో హీరో గారిని వాళ్ళు టార్చర్ పెట్టే విధానం కానివ్వండి, అవన్నీ డెఫినెట్గా ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ మాట్లాడుకునేలా ఉంటాయి. కాంబినేషన్స్ కూడా చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. విజయశాంతి గారు మళ్ళీ రీఎంట్రీ చేస్తున్నారు అంటే ఆవిడ చేసిన రోల్స్ని బట్టి ఒక పవర్ఫుల్ పాత్రని ఆశించేస్తారు ప్రేక్షకులు. సో 100% అండి. ఆఫ్టర్ 13 ఇయర్స్ తర్వాత విజయశాంతి గారు స్క్రీన్ ముందుకు రాబోతున్నారంటే ఆవిడ ఇమేజ్కి తగ్గట్టుగా, ఆవిడకున్న ఫాలోయింగ్ తగ్గట్టుగా ఈ పాత్ర ఏమాత్రం తగ్గదు. సో ఆవిడ కూడా నేను రాజాదిగ్రే టైం నుంచి ఆవిడని ఫాలో అవుతున్నాను. సో ఆవిడతో ఒక సినిమా ఆవిడని ఎలాగైనా రీఎంట్రీ చేయాలని. సో ఆవిడకి ఒక సాఫ్ట్ కార్నర్ ఉండింది, పాపం ఈ అబ్బాయి ఎప్పటి నుంచి తిరుగుతున్నాడే. సో పటాస్ కూడా ఆవిడకి చాలా బాగా నచ్చింది సినిమా. ఆవిడ ఎప్పుడు చెప్తుంటారు మీ సినిమా చూసి నాకు చాలా నచ్చింది. సో ఈ కథ చెప్పిన వెంటనే క్యారెక్టర్ ఆవిడకి బాగా నచ్చింది. సో ఈ సినిమాలో కూడా ఆవిడది చాలా కీలక పాత్ర. ఆవిడకి మహేష్ గారికి మధ్య ఉండిపోయే సీన్స్ కానివ్వండి, సో జగపతి బాబు గారికి వీళ్ళ మధ్య ఉండే సన్నివేశాలు కానివ్వండి చాలా బాగా వచ్చాయి. డెఫినెట్గా అన్ని క్యారెక్టర్లు ఎవరైతే చేస్తున్నారో అందరికీ వాళ్ళ వాళ్ళ దీనికి తగ్గట్టుగానే ఉంటాయి. జనవరి 2020 మహేష్ అభిమానులకే కాదు తెలుగు ఆడియన్స్కి కూడా ఒక గ్రేట్ మెమరీగా మిగిలిపోయింది అనే విధంగా ఇప్పుడు సరిలేరు నీకెవరు సినిమా స్క్రిప్ట్స్ కానీ ఇప్పుడు జరిగిన ఓపెనింగ్స్ కానీ ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసినాయి. సంక్రాంతి వరకు కూడా అది డబుల్ త్రిబుల్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ఎవరు డిసప్పాయింట్ అవ్వరు, ఆ మాత్రం నేను కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతున్నాను. మంచి సినిమా, మంచి కథ, మంచి ఎంటర్టైన్మెంట్, అలాగే ఫ్యాన్స్ కోరుకునే ఎలిమెంట్స్, ప్రేక్షకులు కోరుకునే ఫన్ అన్నీ ఉంటాయి సినిమాలు. సో నో డౌట్ ఇది ఏ రేంజ్ సినిమా అని నేను ఎప్పుడు చెప్పను. నా సినిమాకు ముందు నేను ఎప్పుడు మాట్లాడను. సో కష్టపడి సినిమా తీయటమే. సో రిజల్ట్ మాత్రం మీకు అనుకున్నట్టు మాత్రం ఉంటుంది, అది మాత్రం చెప్పండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.